ప్రకాశం జిల్లా పుల్లల చెరువులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రజలతో ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రభుత్వ పథకాలు అందరికీ చేరవేసే లక్ష్యంతో జగనన్న ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. నిర్మాణం చేస్తానని చెప్పి అన్ని డబ్బులు దోచేస్తున్న పరిస్థితి, అందరినీ డబ్బులు దొరకకొనుకునే ప్రయత్నం చేస్తూ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఎన్నికలు ఆరు నెలల్లో ఉన్నాయనగా మొదలుపెట్టి పరిస్థితి మన దృశ్యం. ఇచ్చిన మాట తప్పాడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు రైతాంగాన్ని, నట్టేట ముంచాడు. షరతులు లేని రుణం మాఫీ చేస్తాను, ఇంటికి ఒక ఇంట్లో ఎన్ని రుణాలు ఉన్నా కూడా అన్ని రుణాలు మాఫీ చేస్తాను. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆ రోజు అందరూ జగన్ అన్నారు, అన్నా ఒక్క మాట అంటే బాగుండేదన్నా, నువ్వు కూడా రుణమాఫీ అంటే బాగుండేదన్నా ఒక్క మాట అంటే జగన్ ఒకటే, ఏది చెప్తాడో అది చేస్తాడంటే చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్ముతున్నారంటే విశ్వసనీయతకు నిబద్ధతకు ఒక కేరా పట్రాస్ ఒక చిరునామా. మాట తప్పడు మరమ తిప్పడు అని ఏమిటంటే దివంగత నేత ప్రతిపాదకు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని మనం గుర్తుపెట్టుకున్నాము. ఆయన తనయుడుగా అదే మాటలు జగనన్న పయనిస్తున్న పరిస్థితి. కానీ మన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అది కాదు. ఎన్నికలంటే గేమ్, ఎన్నికలంటే ఓట్ల రాజకీయం, కుల రాజకీయం, ప్రాంతాల రాజకీయం, వర్గాల రాజకీయం. ఎట్లా కొండ పట్టుకోవాలో ఓట్లు తెప్పించుకోవాలి. ఏదైనా చెప్పు తప్పు లేదు, ఎంత బతుమ రాడు ఏం లేదు. రుణమాఫీ రుణమాఫీ లక్షన్నర వరకు అన్నాడు, ఫోన్లే లక్షన్నర ఇస్తాడు అనుకున్నాం, కాదు 50,000 వరకు ఇస్తా అన్నాడు. సరే 50,000 చిన్న మళ్ళీ ఇస్తాడు అనుకున్నాం, మళ్ళీ తర్వాత ఇస్తాడేమో అనుకున్నాం, కాదు మిగతా లక్షాది 5 విషయాలు ఇస్తాము. సరే ఫోన్ ఏమో 5 విషయాలు ఇస్తాడేమని మళ్ళీ జనాలు మళ్ళీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉపయోగపడ్డారు. చివరికి 5 విడతలు కాదు 2 విడతలు 3 విడతలు అని చెప్పి మిగతా 2 విడతలు ఎగరగొట్టిపోయిన పరిస్థితి మనం చూసాం. అది దుర్మార్గం వంచన. ఎన్నికల 6 నెలలు ఉండగా అన్ని పథకాలు పెడతాడు, ఆ పథకాలు కేవలం ఓట్ల కోసం. ఎన్నికల 6 నెలలు ఉండగా పథకాలు పెడితే ఏమన్నా అది మోసం కాదా, అది దగ కాదా, అది కుట్ర కాదా, అది నయవచన కాదా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల ఎన్నికలైన 6 నెలలు పథకాల మరి పరంపర మొదలైంది. ఒకటి కాదు 2 రెచ్చుకుంటూ పోతా ఉన్నాం. అమ్మఒడి